Namaste. Sanjay sir, he's hello, our producer. Telugu distributor. Okay, okay. He's a producer. Congratulations, sir. Thank you. Thank you, sir. He came for my screening. Where are you, sir? Please come. ఈ సక్సెస్ మీట్కి వచ్చిన పత్రికేయులందరికీ వేదికపై ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. తర్వాత మన చిత్రం చాలా బాగా ఆడుతుంది. ఇప్పుడంతా ఒక చిత్రం బాగా ఆడుతుంది చెప్పుకోవడమే చాలా రేర్గా అయిపోయింది. సో being a part of a successful movie ani chaala garvanga undi ee roju. So ee successful meet antene prathi okkariki krutagnatalni cheppukodame. To start with nannu ee telugu chitra parishramaki parichayinchina shri kodi ramakrishna gariki naa krutagnatalu. Tarvata ఈ చిత్రం గురించి చాలా బాగా రాసిన పత్రికేయులందరికీ, తర్వాత 35 సంవత్సరాలుగా మంచి చిత్రం ఎప్పుడిచ్చినా మేము చూస్తాం అని ఆదరించిన మన ప్రేక్షక మహాశైలకి అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇక మన టీం అని వస్తే ఇక్కడ చాలామందికి థ్యాంక్స్ చెప్పవలసి ఉంది. ఈరోజు చిత్రం ఇంత బాగా మంచి పేరు వచ్చింది, బాగా సక్సెస్ అయింది అని చెప్పుకోవాలంటే దానికి ముఖ్య కారకుడు ఈ చిత్రం నిర్దేశకుడు మన ఆండ్రూ గారు ఆయన. సో నాకు ముందు కథ చెప్పినప్పుడు ఎలా ఉందో అంతకన్నా బాగా తెర మీద దాన్ని ప్రజెంట్ చేశాడు అతను. అండ్ ఈరోజు జనం చెప్పుకుంటున్నారు చిత్రం చాలా బాగుంది, దాన్ని ఇట్స్ లైక్ స్క్రీన్ ప్లే చాలా గమ్మత్తుగా ఉంది, ఒక్కొక్క సీన్ కూడా ముందు ఏం జరుగుతుందో మనం చెప్పలేకపోతున్నామని. అంత దీనికంతా కారకుడు డైరెక్టర్. సో ఆయనకి నా కృతజ్ఞత. అండ్ ఇలాంటి ఒక కథని ఎన్నుకోవాలి, ఇలాంటి ఒక డైరెక్టర్ని మనం సెలెక్ట్ చేయాలి అని సెలెక్ట్ చేసిన మహానుభావుడు మన విజయ్ ఆంటోనీ గారు. హీరో ఈజ్ అ వండర్ఫుల్ గాయ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్, ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. సో ఆయనకి నా కృతజ్ఞతలు. ఆ తర్వాత ఈ చిత్రంలో యాక్ట్ చేసిన మన హీరోయిన్ ఆషిమ గారు, నాతో ఏ ఒక రొమాంటిక్ సీనో లేకపోతే సాంగ్స్ ఏమి లేదు అయినా చాలా శ్రద్ధగా, ఊరికేదో వచ్చి ఒక హీరోయిన్లో వచ్చి ఒక సినిమాలో యాక్ట్ చేసి వెళ్ళిపోవటం అనేది కాకుండా చాలా శ్రద్ధగా ఒక్కొక్క సీను ఒక్కొక్క డైలాగు ఎలా చేయాలి అని ప్రతి ఒక్కరిని పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ వాళ్ళ సలహాలు తీసుకుంటూ పిక్చర్ అయిన తర్వాత కూడా అంత శ్రద్ధగా ప్రతి ఒక ప్రెస్ మీట్కు ప్రతి దానికి వచ్చి పిక్చర్లో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి కూడా నాకు నా కృతజ్ఞతలు. అండ్ మెయిన్ మన టెక్నికల్ టీమ్ అని వస్తే అనదర్ హీరో ఆఫ్ ద మూవీ మన మ్యూజిక్ డైరెక్టర్. నా పేరు యాక్షన్ కింగ్ అని ఉండింది, ఆయన కింగ్ తీసేసుకున్నాడు ఇప్పుడు, సైమన్ కింగ్ అని పేరు పెట్టుకున్నాడు. సో హీస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు సాంగ్స్ అంత బాగా చేశాడు. సో హీఈస్ లైక్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖేష్ అని ఈ చిత్రం కెమెరామెన్ రాలేదు కదా, రాలేదు ముఖేష్. అండ్ కెవిన్ ఆర్ట్ డైరెక్టర్ వినోద్, వీళ్ళందరూ దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. తర్వాత ఈ మహానుభావుడు నాతో తెలుగు బాగా భాష తెలుగు ట్రాన్స్లేట్ చేసి తమిళ్ చాలా బాగా, హీ హాస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. డైలాగ్స్ అంతా అతనే. అండ్
నా వాయిసే నేను ఈ సినిమాకి డబ్బింగ్ కూడా నేనే చేశాను. అంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో యూనో అందరు ఒక టీం వర్క్ అని మనం ఏం చెప్తాం, ఒక్కొక్కసారి చెప్పుకుంటాం, బట్ రియల్గా వాళ్ళ వాళ్ళ వర్క్ని అంత శ్రద్ధగా చేసి ఈరోజు సినిమాకు మాత్రమే కాదు, ఒక సినిమా బాగుంది అంటారు, తర్వాత అడిగితే సినిమాలో హీరో, తర్వాత నా క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అందరికీ ఒక ఈక్వల్గా అప్రిసియేషన్ వస్తుందంటే దట్ ఈజ్ రియల్ సక్సెస్ అని నా ఫీలింగ్ అండి. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన కృతజ్ఞత చెప్పుకో తెలుస్తున్నారు. అండ్ మెయిన్ అంజయ్య గారు ఈ చిత్రం వచ్చి ప్రజెంట్ చేశారు, బాగా పబ్లిసిటీ చేసి మంచి మంచి థియేటర్లు ఎన్నికలు చేసి ఈస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ అగైన్ సక్సెస్ ఎప్పుడు మనకి డబ్బులు వస్తుంది ఇదంతా డిఫరెంట్ థింగ్, బట్ ఒక ఆర్టిస్ట్కో టెక్నీషియన్స్కో అందరూ వచ్చి ఒక అప్రిసియేషన్ అనేది ఉంది కదా, దట్ ఈస్ లైక్ నథింగ్ లైక్ దట్. అండ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ మూవీ అనేది చాలా గొప్ప విషయం ఈరోజు. అండ్ ఈ రోజుల్లో ఒక సినిమా బాగా ఆడితే ఇక్కడ మాత్రమే కాదు, మన 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 భాషల్లోనే మాత్రం కాకుండా అన్ని భాషల్లో, ప్రపంచంలో చాలా ప్లేసెస్లో ద మూవీస్ విల్ బి రిలీజ్డ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. అండ్ అగైన్ ఒక సినిమా బాగా హిట్ అయితే ఆ ప్రొడ్యూసర్ బాగా పెడతాడు, ఆ ప్రొడ్యూసర్ బాగా పెడితే ఇంకా 60 థియేటర్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఈరోజు, ఇంకా 60 థియేటర్స్ ఈరోజు నుంచి ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ నైస్ ఫీలింగ్. సో ఒక పిక్చర్ బాగా ఆడితే ప్రొడ్యూసర్ బాగా పెడతాడు, ఆయన బాగుంటే నెక్స్ట్ మళ్ళీ సినిమాలు తీస్తాడు, సినిమాలు తీస్తే చాలామందికి పని దొరుకుతుంది. అండ్ అగైన్ ద సేమ్ థింగ్ విత్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో, ద యాక్టర్స్ ఆల్సో. సో ఇలాగా ఇట్స్ ఎ వెరీ నైస్ ఫీలింగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ మూవీ. అండ్ నేను 160 మూవీస్ అయిపోయింది, ఇప్పుడు కూడా ఐఎమ్ లైక్ సో ఎక్సైటెడ్ యూనో టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ విత్ యంగ్ స్ట్రీమ్ ఆఫ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్. ఇట్స్ రియలీ వెరీ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెస్ అగెయిన్ అండ్ నా అభిమానులకు కూడా నా కృతజ్ఞతలు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. ఇప్పుడు మీరు వెయిట్ చేయండి మాట్లాడతారు, మీరు కావాలంటే చూడండి. By hearing what Arjun sir said and by looking at my mom there, I think I was trying to not to cry. Yesterday also I got very emotional in my speech and today I decided I will not. But because I'm looking at my mom and she's sitting there. I'm very happy for how successful our movie has been. And finally, all the struggle I went through, people are appreciating so much. And it's happened because of all of you. Media is like Randu Kallu. And without you, whatever hard work an actor does or however talented a person is, nobody will see. Today people are sitting in their TV with one remote, they can see what is happening in the whole world. Today every industry depends on you guys, whether it is education industry, whether it is tourism industry, any industry. Before going a movie, they'll check what you guys write. Before they go to a restaurant, they'll check what are the reviews. Your critique
that you guys gave for our movie has brought this much success to us, has brought so much recognition to me that I can finally say that I have arrived in the industry. This is my third movie in Telugu industry. It's like a hat trick for me. I'm very happy. So, firstly, I'll like to thank Anjia Garu that he brought our movie. Even though it's a Tamil movie, we all spoke our dialogues in Tamil language. But because of him and Basha sir, even the Telugu audience, they are able to see our movie. Telugu is always like Mana Desam. They never discriminate against what language a movie is in, whether it is in Malayalam, Tamil, or it's Bollywood. As long as the movie is good, they always accept it. You know, if you want to find big market, you should go to Bollywood. If you want to find good technicians, you should go to Tamil industry. If you want to find beautiful heroines, you should go to Kerala or Bollywood again, or North like me. But if you want to find good audience, you have to come to Telugu audience, because they are the best audience. Vijay and me saw, if he didn't give me this opportunity, I don't know how long it will take for me to reach this stage. So thank you so much, sir. Even yesterday I was saying that today I'm feeling as much happiness that when I won my Miss Sydney Elegance and when I won Miss India. And you have seen that all the Miss India, they'll cry when they get the crown, right? So today is like the third crown I'm getting and I'm not able to control my tears. So, thank you, Vijay Antony sir. It's happened because of you. Like Arjun sir said, like, he's the correct person to recognize talent. He recognized Andrew's talent. He recognized my talent and he gave me this opportunity. I'm very happy. Now it's the time. It's the time to be happy. Happy, success. When I'm too happy, also I cry. I'm a very emotional person. I'm very happy. These are like tears of happiness. I'm sorry to spoil the beautiful makeup done by Lavanya here. And our director Andrew. I couldn't have asked for a better director, you know. I was waiting for somebody to have trust in me and give me the opportunity to act, and he gave it to me. So I'm, the amount of passion I thought I have inside me, if I have seen it inside any other person, that is Andrew. He did not just fulfill his dreams by making this movie a success, he fulfilled my dreams also. So, Andrew, you're the best man. all our technical team, everybody who was involved in the movie, they gave more than their 100%. They worked so hard. Mukesh Garu, who is our DOP, he gave me so much of comfort acting in front of the camera. I'm a very new person. In Telugu, this is my third movie, and in Tamil, this is my first movie. I feel like I'm just like a 3-month-old baby who's still learning. Because learning acting and acting in movie on the set is completely different. You have to get adjusted. And the only way you can adjust to it is if the team around you makes you feel comfortable. And DOP is one of the biggest pillars for making a movie, which many people don't know. I didn't know when I came into the industry that how important a DOP. I always thought like it's the director's job. No. A director and DOP are equally important. A DOP can tell you, you know, a slight chin up, a slight chin down can make so much of difference. And that is what I think Mukesh Garu helped me with. He never rushed me.
he was never like, "Arey, why is she, this girl taking so much takes and all that stuff." He's so humble and he's so talented. I'm happy that he was part of our team. Having worked with legendary actors, especially Arjun sir, you know, I was born in the north, but still growing up, I had seen his movies. I never thought, even in my dreams, one day I will be acting with him. And he's always young at heart, and young, he's young only. You better say that. You know, sir, age is just a number. Even I'm I feel very old. I'm a very old soul. Like, all my friends will be older than me. I'm very comfortable with older people. They are so much more wiser, and I feel I'm also wise, and I get to learn so much from them, especially our like legend action king, and as per Vijayani sir, style king Arjun sir. I never thought, you know, he will be so down to earth and humble. The way he talks to me, I'm a newcomer, I'm a nobody actually, but the way he talks to me, even when my mom is sitting at the back, he'll go and say hello to her. That is how down to earth person he is. In my own home, our cook, she is a bigger fan of him than me. She's staying with me, and when I told her today, Arjun sir is coming, she's like, "Arjun sir is coming, I want to go but I was like, "Okay, I'll try to get him home. You cook something for him." And he is so nice that he'll do that also. He's so down to earth, so humble, and still so talented. I'm so sorry for boring you all, but I think today I should speak all that is there in my heart. So thank you, sir. I feel like I have a mentor in the industry because of Arjun sir, because how should I go about it, you know? I don't have any godfather in the industry, but thanks to God, I keep meeting really good people like Arjun sir much. I can't thank them enough. And last but not the least, our very own Simon. He's such a sweet person and so talented. The way his music lifted our movie, I don't think it would have been possible. BGM and the songs are one of the biggest strong point for our movie. So Simon, he's our teddy bear. Thank you so much, Simon, for, you know, elevating the movie so much. And he only is the music director of my next movie also. So me and Simon are going to work together from now onwards for every movie. Simon, he changed his profession or what? Sir, working actor. Okay. Thank you so much, and thank you, media. I'm sorry if I've forgotten anybody, but I'm very, very thankful to everyone who's helped me in this journey. To all the media persons who are here, to everybody who's here. Thank you so much. It wouldn't have been possible without you all. Thank you. Electronic paper media. Andariki na namaskaram. Mana oka cinema chesinappudu adi theater lo aartunappudu kontha mandi baagundani kontha mandi baagaledani antunappudu ila camera munduku vachi mic pattukunnappudu ee cinema mem chinchesam annappudu adi manasulo inchi raadu kaani killer release aina first show nunchi సూపర్ హిట్ అని టాక్ తెచ్చుకోండి. దీనికి కారణం ప్రేక్షకులు అయితే మీరు కూడా, ఎందుకంటే ఫస్ట్ రోజు నుంచి మీరు సినిమా చూడగానే ఫేస్బుక్లో స్టార్ట్ చేశారు, సినిమా చాలా బాగుంది, విజయ ఆంటోనీ గారి యాక్టింగ్, అర్జున్ గారి యాక్టింగ్, సినిమా స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గారి ప్రతిభ అని అక్కడి నుంచి మొదలైంది. ఇది శుభం పలికింది, ఈరోజు సక్సెస్ మీట్కి దారితీసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత దూరం మేము వచ్చామంటే ఫస్ట్ ప్రేక్షకుల తర్వాత మీరే దానికి కారణం. లేకపోతే ఈ సినిమాలో విజయ ఆంటోనీ గారు, థ్యాంక్ యూ సార్, మీ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చారు. అర్జున్ గారితో యాక్ట్ చేసే అవకాశం కూడా మీరే నాకు ఇచ్చారు. అర్జున్ గారి గురించి చెప్పాలి సార్, ఆయన అంత పెద్ద యాక్టర్,
నేను చాలా చిన్నోడిని, డబ్బింగ్ చేయించేటప్పుడు కూడా సార్ ఇది ఇది అంటే ఇలా చేద్దామా అని అసలు ఒక ఎంతో వాల్యూ ఇచ్చి ఇతను చెప్పింది నేను విన్నా ఏంటి అనేది లేనే లేదండి. పాపం నిజంగా చాలా డౌన్ టు ఎర్త్ హీస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తను కేవలం 4.5 గంటల్లో ఈ కిల్లర్ సినిమాకి డబ్బింగ్ చెప్పారు. థ్యాంక్ యూ సార్ అంజయ్ గారికి, తర్వాత డైరెక్టర్ గారికి. ఒక మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు మన క్లాస్ టీచర్ టాలెంటెడ్ అయితే స్టూడెంట్స్ అందరూ టాలెంటెడ్ అయ్యారు. అలాగా ఈ డైరెక్టర్ గారు ఈ సినిమాకి, ఈ డైరెక్టర్ గారు పడడం వల్ల ఈ సినిమా సూపర్ హిట్ అయిందంటే ఫస్ట్ రీజన్ ఆండ్రూ లూయిస్ గారు. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ సార్ థ్యాంక్ యూ సార్. ఆనంద బాష్పాల్ కురిపించిన హీరోయిన్ గారు, తను ఎంత తపన పడిందో తన కన్నీళ్లు చెప్పాయి. ఒక సావిత్రి గారు, ఒక సౌందర్య గారు అంత స్థానం మీకు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. సైమన్ గారు, నేపథ్య సంగీతం పాటలు ఎంత బాగా అందించారో. ఈరోజు ముగ్గురు ఇద్దరు హీరోలు పక్కన కూర్చొని ఉంటే ఇంకో హీరో కూడా ఉన్నారని చూపిస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి సినిమాలో నేను వర్క్ చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి, విజయ్ ఆంటోనీ గారికి, అర్జున్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ కిల్లర్ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ కిల్లర్ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. దట్స్ మై ఎక్స్టెంట్ ఆఫ్ తెలుగు. సో మై థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. అండ్ I feel so happy. This is my first Telugu film, and they say music has no language, and it's been proved right this day. And because the whole background score of Kolegar and as killer, and both the languages, it has been accepted so well, and you have given such a big reception for this movie and its music. I'd like to thank Vijayani sir. He's the main reason I'm here. And it's not just like a Tamil movie where I'm like, you know, doing there. He's just brought me like from there to here, and I don't know where he's going to take me more. So thank you very much, sir. And working with Arjun sir is a dream come true thing for me. I've been seeing all his films right from my childhood, like right from my school times, like big fan of Jai Hind, Gentleman and whatnot. And today it still feels like a dream. I'm scoring for his film, and you know, I'm seeing him on screen, and I'm doing music for him. It's and he's here with me, and it's such a surreal experience. Thank you, sir. Thank you for being amazing. And Andrew, the main reason why all of us are here is Andrew. I can say that because this film is his child, like the dream, his dream. And I know how much he has worked for it, right till like half an hour back. He's been coordinating something on the phone. So he's been working so much for this film, even though this film has become a huge success. Till now, he's making sure that it has to be like, it has to reach everyone in its perfect way. So I think I'm very, very happy for Andrew. And Anjaya Garu and Kranti sir. So thank you. Like, you've like given us such a huge opening here. And we are so happy. Yeah, and you've taken the film and reached it to people so much. Thank you so much. And especially I like to thank everybody who's watched this film and appreciated everything. It means really, really a lot to us. Thank you. And get some names. And name you for. Sir? No. She's such a lovely person. And it was such a pleasure working with her. Thank you, Ashima. I'm so sorry. No. Special bit. Yeah, no, I'm not crying. Forgive my Telugu, but I want to say a few words in Telugu. Andriki namaskaram. Ee killer cinema baga success ayinadiki andriki thanks. ఈ సినిమా డైరెక్షన్ ఆపర్చునిటీ ఇచ్చినదికి విజయాన్ని గారికి
బాగా థ్యాంక్స్ పెద్ద పెద్ద థ్యాంక్స్ పెద్ద థ్యాంక్స్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ హిట్కి ముఖ్య కారణం అర్జున్ గారు గురుగారికి పెద్ద పెద్ద థ్యాంక్స్. That's how much I can speak Telugu. But the truth is actually I got lucky when Vijay Antony committed me for this film. That day I knew my life will change, not because I worked hard for the story or I worked hard for my career or anything, but I knew that he can take me to the right place. People already love him so much, so doing a film with him and you know, like being able to like bring it out will definitely assure success. And he has been there with me right from the time he said okay to this film. When I wanted Arjun sir into the project, he said whatever it takes, we'll somehow get him into the project. So I have to give a big thanks to Vijayani for actually bringing you into this project, sir. This is like, I was able to get a launch in Telugu as well as in Tamil. It was all because of Vijay Antony. Thank you so much for that. Arjun sir coming into the project, I couldn't actually believe that he agreed to do my film. I don't know how I convinced him. I don't know if I convinced him at all. I narrated the story to him and then somewhere the magic happened. God's grace. He said, we'll do this film. Now looking back, if he hadn't been there in the film, it wouldn't have reached this much height. Truly from the bottom of my heart, I feel that. So I can't thank him enough for actually being a part of this project. Coming to the crying beauty. Ashima, I should agree to the point that it was Vijay Antony's find. He said she'll be perfect for this role. She looks very beautiful. Let's cast her. So that's how I actually, like, you know, got her into the project. But in a way, I feel she wanted to be recognized. She wanted a success in her life. So all the positive energy that she brought into the project ensured that this film will be a big success. That is the truth. She had put immense hard work. I know initially we had a lot of tiff between us, but she wouldn't give up. She said, I'll somehow, like, you know, give the best that I can and I'll ensure that this becomes a success. So you put through all the, you know, difficult things. Thank you so much. Thank my technicians. I won't take much time, but honestly speaking, without my technicians, this film, this quality wouldn't have actually been achieved. So a big thanks to Simon, Mukesh, Vinod, Kevin, Hina, OK Vijay, Dilip Subrayan, everyone who has been a part of this project. I would like to take time to thank them. Thank you so much. Andariki namaskaram. I'm really happy. Just wanted to, yeah, is it okay? Andariki namaskaram, sir. Okay? Straight. Andariki namaskaram. I'm really happy to meet you in this place for the success party of Killer. I should be very thankful for my producer, Pradeep sir, who produced this movie, and the producers who released this movie, Kranti sir and Anjaya sir, for giving a big release in this Telugu industry. And my sincere thanks to my Arjun sir. I really don't know, sir, whether this I would have got this much reach in this project without you. Really, thank you so much, sir. Thank you so much for everything. And he is a very sweet and simple person. And I have got a new friend after this movie, Arjun sir. He's residing very close to my house. Yeah. Every Saturday we have decided to party. Very nice and simple, excellent, talented director and actor. I learnt a lot from Arjun sir. I don't know whether I'll be able to follow it up or not, but I have admired a lot in the shooting spot after seeing his performance. Excellent, subtle actor he is.
And I should thank my director, my friend Andrew. He told me the story, I liked it immediately, I approved the story immediately. I didn't expect that he will be directing it in such a way that everybody will be appreciating both the languages, and for the quality of your direction, Andrew, you will reach heights, definitely. You will do more wonders in this industry, and the Telugu audience will definitely encourage you more and more. And I want you to do some direct Telugu film. I'm also planning for that. I know you'll ask me. And beauty doll, Ashima. Thank you so much, Ashima. And she's one of the very dedicated, talented artists I have seen in my career. And for the dedication level, I should definitely appreciate you, Ashima. And I don't know how to explain. You will explain when you fell down in the, from the floor, no? For some short time. Yeah. I don't know how to explain this. She's a very talented actress, and she's Miss Sydney. And Miss India also, right? You didn't explain that properly to her. She's a Miss India and Miss Sydney. And definitely she will reach heights in future after this movie. And my music director, Simon King, your score has really lifted the movie to the next level, Simon. And I'm happy to work with you. I will work with you again and again and again in future. And my right hand and left hand and my everything in this industry, Bhasha Sri Garu, you have written it very well, sir. And it is not looking like a dubbing movie. It is sounding and reaching everybody like a direct movie. Thank you so much for your contribution to this movie. And everyone who worked in this movie, technicians, I would like to thank. And you people, media, without your support, we wouldn't have reached this much heights. And this movie is getting extra 60-day status from the second week. It is not because of anybody other than you. Thank you so much for everything. Thank you so much. Media mitralaku, Arjun gariki, Vijay Antony gariki, ivekamandarki prati okkariki naaku dhanyavaadalu kritagnatalu. First of all, నేను ఈ సినిమా మా బ్యానర్ తరఫున రిలీజ్ చేస్తున్నందుకు చాలా 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 నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మా బ్యానర్ మీద రిలీజ్ చేసినందుకు అర్జున్ గారు పాత 25 సంవత్సరాల కిందనే మా నా ఫేవరెట్ హీరో మాపల్లెల గోపాలుడు అనే సినిమా అప్పటికెళ్ళి కూడా నేను ఆయన సినిమా వాచ్ చేస్తున్నా. చాలా అంటే చాలా అర్జున్ సార్ థ్యాంక్ యూ. మీ పక్కన మాట్లాడితే అవకాశం వస్తుందని నేను లైఫ్లో అనుకోలేదు. సో ఇంకొక విషయం, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాను ఈ రీతిలో ఇంత హైయెస్ట్గా విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు నుంచి ఈరోజు ప్రతి రిలీజ్ అయిన ఫ్రైడే నుంచి ఈరోజు వరకు ఒకటే సినిమా కిల్లర్ 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 కిల్లర్. రేటింగ్ అదే నేను చెప్పక్కర్లేదు. ఈరోజు ఇంకా 60 థియేటర్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీకెండ్లో తీసేస్తారు సినిమాలు, కానీ ఇది ఇంకా 60 థియేటర్లు మాకు పెరిగినాయి. సో కలెక్షన్ ప్రకారం కానీ ఏదాని ప్రకారం కానీ మేము విజయ అంతోని గారు ఫ్రెష్ మీట్ ఫ్రీ రిలీజ్ రోడ్ మేము సక్సెస్ మీట్లో కలుస్తామని ఆ రోజే చెప్పారు. అది తప్పకుండా ఆయన చెప్పిన ప్రకారంగా ప్రేక్షకులు ఈ రీతిన మాకు ఈ ఇంత విజయాన్ని అందించడం, ఇంత గ్రేట్ సక్సెస్ అందించడానికి అందరికీ ధన్యవాదాలు. ఈ మూవీలో పాల్గొంచుకున్న ఆర్టిస్టులకు, ప్రతి ఒక్క టెక్నీషియన్లకు, ప్రతి ఒక్క అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరొక్కసారి మా సినిమాను ఈ రకంగా మీరు ప్రచారం చేసి అన్ని విధాల మీరు చేస్తున్న మీ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. వన్ అండ్ ఆల్ అందరికి కూడా థ్యాంక్ యూ. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ అన్నటువంటి మాపల్లెల గోపాలుడు, ముదినేపల్లె మలిచేలు అన్నటువంటి మా యొక్క యంగ్ జనరేషన్స్కి కూడా ఇంకా యంగర్ అయిన, అండ్ దాదాపుగా అర్జున్ గారి గురించి చెప్పాలంటే మాపల్లె గోపాలుడు పేపర్లు చింపి థియేటర్లో వేసినటువంటి నేను, జెంటిల్మెన్ సినిమాల్లో వారి పాటలకు ఈల వేసినటువంటి నేను, ఈరోజు వారి దగ్గర కూర్చొని నేను మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా సోదరులందరికీ కూడా కేవలం మీ యొక్క పూర్తి సపోర్ట్ వల్ల, అట్ ద సేమ్ టైం వెరీ న్యూ కమింగ్ అన్నప్పటికీ కూడా ఒక స్థాయిలో తెలుగులో ఆంటోని గారు మంచి పర్ఫార్మెన్స్తో అందరి మనసును దోచేశాడు.
ఈక్వల్గా దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఈక్వల్గా అందరితో పాటుగా ఆయన మనుషులతో చేశాడు. ఆ రోజు నేను మీకు రిలీజ్ ఫంక్షన్లో ఒకసారి మాట అన్నాను, సక్సెస్ మీట్లో కలుస్తాం, 50 డేస్ ఫంక్షన్లో కూడా కలుస్తాం మనం, 100 డేస్ ఫంక్షన్ కూడా కలవాలన్న పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా నేను. అదందరూ కూడా మీలాంటి వారితో సహకరించాలని, తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఆనందంగా అందరినీ దగ్గర తీసుకొని అందరినీ ఆదరించే గుణం ఉంటుంది. ఇట్స్ ఎనీ లాంగ్వేజ్. ఇక్కడ ఒక చిన్న, విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ గివింగ్ టు టెల్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ సినిమా హిట్ అవ్వడానికి మూల కారణం ఏంటంటే, దాదాపుగా వి డోంట్ మైండ్, కింగ్ వల్ల ఈ సినిమా చాలా హిట్ అనేది గట్టిగా చెప్పగలుగుతాను నేను మీ అందరికీ. అందరూ మ్యూజిక్ ఈజ్ ఎ వెరీ కంఫర్ట్, చాలా చాలా మ్యూజిక్లో వెరీ డైనమిక్గా చాలా బాగా జరిగింది. 100కి 100 మార్క్స్ కొట్టేశాడు మన యొక్క కింగ్ వారు, ఆ విషయం మాత్రం కరెక్ట్గా చెప్పగలుగుతాను నేను. ఆండ్రూ లీస్ ఆ కథ కథనము ఆ తీసే విధానంలో ఆంటోనీ గారు చెప్పినట్టుగా తెలుగులో డైరెక్ట్ సినిమా తీసేటువంటి స్థాయి వారికి ఉన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను నేను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దియా ముక్చర్స్ నుంచి, దియా పిక్చర్స్ నుంచి ప్రదీప్ గారు దీన్ని ప్రొడ్యూస్ చేసిన, తెలుగులోకి వచ్చేసరికి శ్రీధర్ గారు, నరేష్ గారు, అంజయ్ గారి యొక్క ఆధ్వర్యంలో పారిజాత మూవీస్లో ఈ సినిమా ఇంత విజయవంతంగా నడవబోతుంది. దాదాపుగా ఒక మంచి సినిమాకి వీళ్ళందరూ కూడా ముందుకుండి ఈ సినిమా తీస్తున్నందుకు, ఒక మంచి స్నేహితుడిగా ఆంటోనీకి నేను అతనికి పూర్తి విశ్వాసంతో మన యొక్క అర్జున్ గారి ఆశీస్సులు అంది పరిపూర్ణ విజయాలు ఇంకా సాధించాలని, తప్పకుండా లూయిస్ అండ్ ఆండ్రూ అండ్ ఆంటోనీ గారు తెలుగులో డైరెక్ట్ సినిమాలు తీయాలని, మాపల్లిలో గోపాలుడు మళ్ళీ ఒక తెలుగు సినిమాని మా ముందుకు తీసుకురావాలని నేను రిక్వెస్ట్ చేస్తూ, మా జెంటిల్మెన్, పర్ఫెక్ట్ జెంటిల్మెన్గా ఉన్నటువంటి అతనికి అభినందనలతో మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ చాలా థ్యాంక్ యూ. అందరికి కూడా ఈ విజయోత్సవ సభలో మళ్ళీ కలుసుకుందాం. నాకు తెలిసి 50 డేస్ ఫంక్షన్లో మాత్రం మళ్ళీ అందరం ఒకసారి మీట్ అవుతాం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అండ్ వన్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు అషిమ గారి యొక్క 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ నటన చాలా బాగా ఉంది. తను శారీ మీద చేసినటువంటి నటన కూడా బ్యూటిఫుల్, అట్ ద సేమ్ టైం మోడర్న్ గర్ల్గా చేసినటువంటి నటన కూడా అద్భుతంగా ఉండడం, ఆంటోనీ గారికి అండ్ అషిమ గారికి ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ చాలా బాగా పండింది. సో అందుకనే నేను మొన్న అనౌన్స్ చేశాను నా మిత్రులతో, త్వరలో ఆంటోనీ గారు తెలుగు సినిమాలో డైరెక్ట్ చేస్తారని, నేను నటిస్తారని ఆశిస్తూ, ఈజ్ డూయింగ్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తెలుగు మూవీ తను చేయబోతున్నాడని నేను గట్టిగానే చెప్పదలుచుకున్నాను నేను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అది కూడా పారిజాత బ్యానర్ పైనే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద టీమ్ వన్ అండ్ అన్ ఆల్. ద భాషశ్రీ గారి యొక్క వర్డ్స్ అన్నీ కూడా చాలా బాగా పండాయి. అషిమ యాక్టింగ్ కానివ్వండి, అర్జున్ గారి యొక్క యాక్టింగ్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా శతదినోత్సవం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, పేపర్ మీడియా వాళ్ళకి, నా స్నేహితులందరికీ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ. Thank you.
please share and subscribe to Shreyas Media. Hi guys, like, share and subscribe to Shreyas Media. Please subscribe to Shreyas Media YouTube channel.